సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రెస్టారెంట్లకు వెళ్లి నచ్చిన ఫుడ్ లాగించే భోజన ప్రియులారా అలర్ట్. మీరు తింటుంది ఆహారం కాదు విషయం. హోటల్ యాజమాన్యాలు మీ ఆరోగ్యాలతో ఆటలాడుతున్నాయి. కాసుల కోసం కక్కుర్తి పడి కల్తీ చేయడమే కాదు, పాడైపోయిన ఆహారాన్ని మీకు వండి వారిస్తున్నారు. అది తెలియని మీరు డబ్బులిచ్చి మరీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడుల్లో భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోటల్స్ బండారం బయటపడుతుంది. తాజాగా ఖమ్మంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెస్టిన్ హోటల్ లో పాడైన ఆహారాన్ని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార తనిఖీ నాణ్యత ప్రమాణాలను పాటించాలని రాష్ట్ర ఆహార తనిఖీ నాణ్యత ప్రమాణాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు వివిధ నగరాల్లోని హోటల్లో సోదాలు చేస్తున్నారు. హోటళ్లలో విక్రయిస్తున్న ఆహార పదార్థాల కోసం ఉపయోగిస్తున్న మెటీరియల్ నాణ్యత ప్రమాణాలపై ఈ బృందాలు ఆరా తీస్తున్నాయి. గడువు ముగిసిన ఫుడ్ మెటీరియల్ వాడుతున్నారా, మిగిలిన వంటకాలను స్టోర్ చేసి విక్రయిస్తున్నారా అన్న వివరాలను ఈ టీమ్స్ సేకరిస్తున్నాయి. ఆయా హోటల్లోని కిచెన్, స్టోర్స్ రూమ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఖమ్మంలో కూడా తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు ఒక్కసారిగా ఖమ్మంలోని రెస్టిన్ శ్రీ 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 హవేలీ రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. రాష్ట్ర అసిస్టెంట్ కమిషనర్ జ్యోతిరమ్మై, నల్గొండ వనపర్తి ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్వాతి, నీలిమ టాస్క్ ఫోర్స్ బృందంగా వచ్చి సోదాలు చేశారు. వంటశాలల పరిశుభ్రతను పరిశీలించారు. రెస్టిన్ హోటల్లోని పాడైన మాంసం నిల్వలు ఉన్నాయని నిర్ధారించారు. వాటిని దగ్గరుండి కాలువలో పారబోయించారు. యాజమాన్యం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ నిర్వాహకులను నోటీసులు జారీ చేశారు. అలాగే శ్రీ 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 హోటల్స్ నాసిరక డ్రై ఫ్రూట్స్ వాడుతున్నారనే అనుమానంతో వాటి నాణ్యత తనిఖీ కోసం ల్యాబ్ కు తరలించారు. శుభ్రత, నాసిరకం, పాడైపోయిన పదార్థాలు వంటి వాటితో పాటు చట్టపరమైన లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల పరమైన లోపాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ లో వరుసగా అధికారులు చేస్తున్న తనిఖీలో దిమ్మ తిరిగిపోయే దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. పురుగులు పట్టి పాడైపోయి కుళ్లిపోయి గడువు దాటిపోయిన ఆహార పదార్థాలు ఒకవైపు, ఏ మాత్రం శుభ్రత లేని కిచెన్ మరోవైపు వాటిని చూస్తూనే వాంతులు వచ్చేలా ఉన్నాయి. వాటిని తింటే ఏదో ఒకరోజు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సిందే. భోజన ప్రియులారా, హోటల్ కు వెళ్లి తినే ముందు ఒక్కసారి ఆలోచించండి, అక్కడి పరిస్థితిని గమనించండి. దయచేసి డబ్బులతో పాటు ఆరోగ్యాన్ని కోల్పోవద్దు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.